గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియో ఎవరికోసం అంటే రష్యాలో ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా వర్క్ కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు. అండ్ ఇది ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇది, కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, కొత్త బ్యాచ్ అయితే, అంటే స్టూడెంట్స్ కొత్తగా అయితే వచ్చింది కదా ఈ ఇయర్, సో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో మెయిన్ దేని గురించి అంటే, మనము ఇండియా నుంచి మనీ ఎట్లా విత్డ్రాల్ చేసుకోవాలి. రష్యాలో ఇప్పుడు శాంక్షన్స్ పడడం వల్ల మనకి మనీ తీసుకోవడానికి అయితే కష్టంగా ఉంది. మన మాస్టర్ కార్డ్ ఇంకా వీసా కార్డ్స్ అయితే పనిచేయట్లేదు కాబట్టి, సో మనం ఇండియా నుంచి డైరెక్ట్, ఇండియన్ కార్డ్స్ నుంచి డైరెక్ట్ అయితే మనం మనీ విత్డ్రా అయితే చేసుకోలేము. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ వీడియోలో మనీ అనేది ఎట్లా మనం ఇండియా నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే మనము ఇండియన్ రూపీస్ నుంచి రూబెల్స్కి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ మెథడ్లో మీరు ఏం చేయొచ్చు అంటే, రూబెల్స్ నుంచి ఇండియా కూడా పంపించుకోవచ్చు అనమాట మనీ. వీడియో స్టూడెంట్స్ కోసమే కాదు, ఎవరి కోసమైనా, ఇండియన్స్ ఎవరైతే రష్యాలో ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే, నా పేరు మహేష్, నేను ఓరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ స్టూడెంట్ అనమాట రష్యాలో. సో ఎక్కువ లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రష్యాలో ఉన్న వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అప్డేట్స్, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. ముఖ్యంగా ఈ వీడియో ఎలాంటి స్పాన్సర్షిప్ అయితే కాదు, జస్ట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ ప్రాసెస్ అయితే చేయడం జరిగింది. అండ్ మనకి ఇండియా నుంచి మనం మనీ చేసుకోవాలి అంటే 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ స్విఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎట్లా అంటే, మనకి ఇక్కడ రష్యాలో ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి స్విఫ్ట్ అకౌంట్, అంటే స్విఫ్ట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు సపరేట్గా. అందులోనే ఎట్లా అంటే, ఇప్పుడు మనకి టింకాఫ్ బ్యాంక్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ రష్యాలో టింకాఫ్ ఇలాంటివి నడుస్తాయి, టింకాఫ్ సిబేర్, ఇవి మెయిన్ బ్యాంక్స్ అకౌంట్స్ అనమాట. సో వాళ్ళకి ఎట్లా అంటే, దా యాప్లోనే మనకి స్విఫ్ట్ అకౌంట్ అని డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. స్విఫ్ట్ ఐడి ఇంకా అకౌంట్ డీటెయిల్స్ ఇవైతే ఉంటాయి. ఇవి మనం ఏం చేయాలి, ఇండియాలో ఉన్న ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్లో మనము వాటిని బెనిఫిషరీగా యాడ్ చేసుకొని అటు నుంచి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో మనకి ఇదొక మెథడ్. అండ్ ఈ మెథడ్లో మనకి ఎట్లా అంటే, ఛార్జెస్ తీసుకుంటారు అనమాట, బ్యాంక్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అది ఒక్కొక్క మనం ఎంత వేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది అనమాట, 10,000 కింద, 20,000 కింద అని. సో అండ్ ఇది ఫస్ట్ మెథడ్. అండ్ ఇంకా సెకండ్ మెథడ్, అందరూ ఎక్కువ యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే, బినాన్స్ అని ఒక యాప్ అనమాట. ఇది ఒక ట్రేడింగ్ యాప్. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఫస్ట్ మీకు అర్థమయ్యేటట్టు, అర్థం కావడానికి నేను నా ఫోన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఫోన్లోనే చేస్తారు కాబట్టి. సో ఫోన్ స్క్రీన్లో అయితే తీసుకెళ్తాను, చూడండి. అండ్ నేను ఇప్పుడు బినాన్స్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనకి స్టార్టింగ్లో మనం రష్యాలో ఉంటే రష్యన్ బ్యాంక్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మన అకౌంట్ క్రియేట్ చేసుకొని అది 2 డేస్ పడుతుంది వెరిఫికేషన్కి. వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ కింద పేమెంట్ మెథడ్స్ అని కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఈ పేమెంట్ మెథడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాంటి అన్నీ వస్తాయి అన్నమాట మీకు. సో ఇందులో మనం ఏంది, పేమెంట్స్ మెథడ్లో P2P పేమెంట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట రష్యన్ బ్యాంక్కి. రష్యన్ బ్యాంక్ యాడ్ చేసుకుంటే నాది టింకాఫ్ కాబట్టి నేను టింకాఫ్ అయితే యాడ్ చేసేసిన ముందే. సో యాడ్ చేసేసుకొని మన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటే అవి 1 డేలో యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, డైరెక్ట్ మనకి ఈ నార్మల్ ఇంటర్ఫేస్కి ఓపెన్ చేసేసి దాంట్లో P2P అని ఉంటుంది. P2P దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన నాది రూబెల్ అని ఉంది, కాకపోతే ఇది INR అని పెట్టుకోవాలి. INR అని పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి అది వస్తుంది, దాన్ని టిక్ అవుట్ చేసుకొని అండ్ ఫస్ట్ బై చేయాలి. ఏం బై చేయాలి, USDT, US డాలర్స్ అయితే బై చేసుకోవాలి మనం. US డాలర్స్ బై చేసుకొని అంటే మనకి ఫస్ట్ ఉన్న ప్రైజే చూసుకోండి, ఫస్ట్ ఉన్న దాంట్లో. ఇంకా మనకి ఇంకా ఫిల్టర్స్ కావాలనుకుంటే ఇందులో మనకు అమౌంట్ ఇప్పుడు 10,000, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 10,000 తీస్తున్నా. సో ఈ 10,000కి 10,000 అని చేసి కన్ఫర్మ్ కొట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఎలాంటి, ఎట్ నుంచి పేమెంట్ చేస్తారు. మనకి గూగుల్ పే అయితే ఉంది, రష్యాలో గూగుల్ పే కూడా పనిచేస్తుంది కాబట్టి గూగుల్ పే ఒకటి, UPI ఒకటి అయితే పెట్టాను నేను ప్రజెంట్. ఇంకా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్, నెట్ బ్యాంకింగ్ కానీ, IMPS కానీ ఇవ్వండి, మీరు ఇవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ కన్ఫర్మ్ కొట్టేసుకొని మనకి ఇది కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్నే ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది 98% ఎంతమంది ట్రేడ్ చేశారు అని. సో ఇవి చూసుకోండి, చూసుకొని ఇక్కడ మనం బై కొట్టేసుకోవాలన్నమాట. బై కొట్టిన తర్వాత ఇట్లా మనకి ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనం అమౌంట్ ఎంటర్ చేయాలి. మనం ఎంత, ఇప్పుడు 10,000 ఉంది, 10,000
కొట్టిన తర్వాత మనకి 10,000 కింద 113.53 USDT అయితే వస్తున్నాయి. సో మనం బై చేసేసుకోవాలి, బై చేసేసుకొని అండ్ నెక్స్ట్ మనకి ఈ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మనం ఎవరికైతే ఎవరి దగ్గర అయితే USDT కొనుక్కోవాలనుకుంటున్నామో వాళ్ళ కింద మనకి మేక్ పేమెంట్ అని ఉంది కదా, ఈ మేక్ పేమెంట్ పైన ట్యాప్ చేయాలి ఒకసారి. ట్యాప్ చేస్తే మనకి ఎట్లా ఓపెన్ అయిపోతుంది, వాళ్ళకి ఈ చాట్ అయితే ఓపెన్ అయిపోతుంది మనకి. అయితే ఇందులో ఆన్లైన్ ఉంటే ఆన్లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏం అవసరం లేదు, డైరెక్ట్ మేక్ పేమెంట్ పైన కొట్టేసి ఇట్లీ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. అకౌంట్ డీటెయిల్స్లో మనం యూపీఐ నుంచి పే చేస్తున్నాను నేను కాబట్టి ఈ యూపీఐ పైన ట్యాప్ చేసిన మనకు కాపీ అయిపోతుంది. ఇది ఏం చేయాలి, మనం గూగుల్ పేకి వెళ్ళేసి గూగుల్ పేలో మనం డైరెక్ట్ యూపీఐ ఉంటుంది కదా, దాంట్లో యూపీఐ కొట్టేసి మన అమౌంట్ అయితే కొట్టేసేయాలన్నమాట. 10,000 కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది, వచ్చేసి ఇక్కడ మళ్ళీ పే చేసిన తర్వాత మళ్ళీ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఇది బినాన్స్ యాప్, అక్కడ పే చేసిన తర్వాత గూగుల్ పేలో పే చేసి బినాన్స్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్డ్ నోటిఫై సెల్లర్, మనం పంపించినట్టు సెల్లర్కి నోటిఫై చేయాలని ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయాలి మనం ఒకసారి. ట్యాప్ చేస్తే ఇంకా అతను రిలీజ్ చేసేస్తారు అనమాట, చెక్ చేసుకొని రిలీజ్ అయితే చేసేస్తారు. సో మనం కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుంది, వెయిట్ చేయాలి. దాన్ని వెయిట్ చేసిన తర్వాత మనకి రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ అయిపోయినాక మనకి ఇట్లా ఆర్డర్ కంప్లీట్ అని వచ్చేస్తుంది అనమాట. సో ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, ఇది మనం యూఎస్డిటీ కొనేసినాం, రూపీస్ నుంచి యూఎస్డిటీ అయితే కొనేసినాం. అండ్ నెక్స్ట్ పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్, అక్కడ రూబెల్ ఆర్యుబి, మనకు కావాల్సింది రూబెల్ కాబట్టి రూబెల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సెల్ చేయాలి, మన దగ్గర ఉన్న యూఎస్డిటీని సెల్ చేయాలి. సో ఇక్కడ పైన ఆప్షన్లో సెల్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ కూడా మనం అమౌంట్ ఉంది కదా, అమౌంట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకి 10,000కి అప్రాక్సిమేట్లీ 7,000 ఏమో వస్తాయి రూబెల్స్, 10,000 రూపీస్కి 7,000 రూబెల్స్. సో నేను 7,000 అయితే పెట్టేసిన అండ్ పేమెంట్ మెథడ్ నా థింక్ ఆఫ్ కాబట్టి థింక్ ఆఫ్ అయితే పెట్టేసి కన్ఫర్మ్ కొట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ ఉందిగా కన్ఫర్మ్ కొట్టేసుకున్నాం. ఇక్కడ చాలా బ్యాంక్స్ ఉంటాయి మీకు, ఒట్టి థింక్ ఆఫ్ అని కాదు, చాలా రష్యాలో ఉన్న బ్యాంక్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ పైన వచ్చినట్టు ఫస్ట్ ఆప్షన్ తీసేసుకొని అండ్ ఇక్కడ ఏం చేయాలి, బై క్రిప్టో, అది ఆటోమేటిక్గా క్రిప్టో అని ఓపెన్ అయిపోతుంది. క్రిప్టో దానిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసేసి ఇక్కడ ఆల్ కొట్టేసాం అనుకో, మన దగ్గర ఎన్ని యూఎస్డిటీ అవుతున్నాయో అవన్నీ అందులో వచ్చేసాయి అనమాట. వచ్చేసిన తర్వాత డైరెక్ట్ మనం ఇక్కడ ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిసేపు ఇక్కడ 2 మినిట్స్ మనకి ఇచ్చిన టైం వెయిట్ చేస్తే సరిపోతుంది, అవి ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి వచ్చేసాయి. ఇన్ కేస్ ఎవరైతే అక్కడ ఫస్ట్ పేమెంట్ మెథడ్లో బ్యాంక్ అయితే యాడ్ చేయలేరు, వాళ్ళు ఏం చేయాలి, చాట్లోకి వెళ్ళి ఇది నా టింక్ ఆఫ్ అకౌంట్ నెంబరు, అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా కార్డ్ పైన, అకౌంట్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళ అకౌంట్కి అయితే పంపించేస్తారు. అండ్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ బినాన్స్ అకౌంట్ ఎవరి పేరు పైన ఉంటుందో అదే పేరు పై నుంచి మనం మనీ అయితే పంపాల్సి వస్తుంది అనమాట. అంటే మన గూగుల్ పే కూడా అదే ఒకటే పేరు పైన ఉండాలి, అంటే గూగుల్ పే ఒకటే పేరు, ఇంకా ఇది ఒకటే పేరు ఉండాలి. ఆ నుంచి పంపిస్తేనే మనకి వర్క్ అయితే జరుగుతుంది. ఇంకో నీ ఇప్పుడు మీ ఫ్రెండ్ది ఉంది బినాన్స్ అకౌంట్ అండ్ మీ ఫ్రెండ్ బినాన్స్ అకౌంట్ ఉంది అండ్ నీ అకౌంట్ నుంచి పంపించిన అనుకో మనీ మాత్రం వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేయరు. సో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మీ అకౌంట్ పైన ఉన్న బినాన్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే అదే పేరు పైన బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అంటే గూగుల్ పే అకౌంట్ అయితే ఉండాలి. మనం ఇదే అకౌంట్ నుంచి దానికి పంపించుకొని అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ అయిపోయిన తర్వాత అండ్ వచ్చేసింది నాకు పైన మెసేజ్ అయితే వచ్చేసింది 7,324 రూపీస్, 10,000కి 7,324 అయితే నా అకౌంట్లోకి వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనము రిసీవ్డ్ కొట్టేసుకొని ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అకౌంట్ అని చెప్పేసి కొట్టేసి మనకి సెండ్ కోడ్, ఇది నేను ఇండియన్ అకౌంట్ నుంచి బినాన్స్ అయితే లాగిన్ చేసిన అంటే ఇండియన్ నెంబర్తోటి. సో మనకి ఇండియన్ నెంబర్ కూడా కావాలన్నమాట ఇక్కడ. సో ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీ వెరిఫికేషన్ దగ్గర కొట్టేసి సబ్మిట్ కొట్టేసినామంటే అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి కరెక్ట్ చూడండి స్కిప్ కొట్టకుండా, మీకే అర్థమైపోతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనిపైన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని మీకు ఎలాంటి వీడియోస్ అయితే కావాలనుకుంటున్నారో అవన్నీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను ఎక్కువ ఎవరు ఎలాంటి ఎక్కువ కామెంట్ చేసేది ఏదైతే ఉందో ఆ వీడియో అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది గైస్ ఈ వాల్టి వీడియో చాలా అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టు తెలుసు కదా, కింద సబ్స్క్రైబ్ కొట్టేసి పక్కన లైక్ కొట్టేసి షేర్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.